రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాల్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, నిన్న మార్కెట్ ఏ విధంగా నడిచింది అనేది ముఖ్య సారాంశం. ఈ బ్యాడ్గా మార్కెట్ ఇప్పుడు రెండో మార్కెట్ అనమాట, ఎందుకంటే క్రిస్మస్ తర్వాత రెండో మార్కెట్ అనమాట అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బి ఏ విధంగా పోతుంది, కడ్డీ ఏ విధంగా పోతుంది, 2043 ఏ విధంగా పోతుంది అని చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అనమాట, వాట్సాప్ గ్రూపుల్లోన. దానికి ఈ వీడియో సమాధానంగా తీయడం జరుగుతుంది. ఇప్పుడు డబ్బి ధరలు అయితే చెప్తాను, ఒకసారి చూడండి. డబ్బి ధరలు అయితే 55,000 నుంచి 61,000 వరకు అయితే వెళ్తున్నాయి. కొత్త సరుకు అయితే ఏసీలో కాయలు అయితే ఎవరు మాట్లాడటం లేదు, చాలా తక్కువ ఆడుతున్నారు అనమాట. మాట్లాడించినా కూడా 40,000, 42,000, 43,000 అంటే ఎక్కువ అడుగుతున్నారు, అంతకు మించేం అడగటం లేదు. ఇక కొత్త కాయలు సెకండ్ రకం చూసుకున్నట్లయితే 42,000 నుంచి 48,000 వరకు అయితే పోతున్నాయి. ఇక థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మచ్చకాయలు 22,000 అయితే వెళ్ళినాయి. ఇక తెల్లకాయలు చూసుకున్నట్లయితే 8 నుంచి 10.5 వేల లోపల అయితే వెళ్తున్నాయి అనమాట, ఒక మాదిరి అనమాట. చాలా తెల్లకాయలు అయితే 6,000, 5,000 కూడా పోతున్నాయి. ఇక కడ్డీ ధరలు చూసుకున్నట్లయితే 62,000 టాప్గా వెళ్ళింది. ఇక సెకండ్ రకం చూసుకున్నట్లయితే 40,000 నుంచి 52,000 మధ్యలో పోతున్నాయి అనమాట, మంచి క్వాలిటీ ఉన్నాయన్నమాట ఇవి కానీ. ఇక థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 28,000 పోయినాయి. ఇక తెల్లకాయలు చూసుకున్నట్లయితే 6 నుంచి 8,000 పోతున్నాయి. ఇక డబుల్ డీ ధరలు చూసుకున్నట్లయితే 52,000 అయితే టాప్గా వెళ్ళింది. ఇక సెకండ్ రకం చూసుకున్నట్లయితే 38,000 వెళ్ళింది. థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 18,000 వెళ్ళింది. ఇక ఫ్యాట్కి అదే తెల్లకాయ చూసుకున్నట్లయితే 5 నుంచి 6,000 లోపల అయితే వెళ్తున్నాయి అనమాట. ఇక 2043 ధరలు చూసుకున్నట్లయితే 30,200 అయితే టాప్గా వెళ్ళింది. ఇక సెకండ్ రకం చూసుకున్నట్లయితే 12,000 నుంచి 14,000 లోపల అయితే వెళ్తున్నాయి. ఇక థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 6 నుంచి 8,000 పోతున్నాయి. తెల్లకాయలు అంతేనండి, 3 నుంచి 1,500, 3,000 అట్లా పోతున్నాయి. ఇక 55,31 చూసుకున్నట్లయితే 18,000 టాప్గా వెళ్ళింది. ఇక సెకండ్ రకం చూసుకున్నట్లయితే 12,500 అట్లా వెళ్ళినాయి. ఇక థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 6 నుంచి 7,000, 8,000 పోతున్నాయి అనమాట. అంటే పూరా తెల్లకాయలు కాదు, మచ్చకాయలు అనుకోలే ఇవి 55,31. ఇక గుంటూరు చూసుకున్నట్లయితే 19,000 టాప్గా వెళ్ళింది. సెకండ్ రకం చూసుకున్నట్లయితే 10 నుంచి 14,000 లోపల అయితే పోతున్నాయి. థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 2 నుంచి 4,000 అయితే పోతున్నాయి అనమాట. ఇక 355 బ్యాడీకి చూసుకున్నట్లయితే 15,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక సెకండ్ రకం చూసుకున్నట్లయితే ఇది 8 నుంచి 9,000 లోపల అయితే పోతుంది. ఇక థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 2,500 నుంచి 4,000 లోపల అయితే పోతున్నాయి అనమాట. ఈ సూపర్ 10 అయితే 16,000 టాప్గా వెళ్ళింది. సెకండ్ రకం అయితే 12,000 వెళ్ళింది. థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 4 నుంచి 5,000 లోపల అయితే పోతున్నాయి. ఇక సర్పన్ 102 అనే రకం అయితే 36,000 టాప్గా వెళ్ళింది. సెకండ్ రకం చూసుకున్నట్లయితే 28,000 వెళ్ళింది. థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మచ్చకాయలు ఇది వచ్చేసి 12,000 వెళ్ళింది. మనకు తెల్లకాయలు చూసుకున్నట్లయితే 3 నుంచి 4,500 లోపల అయితే పోతున్నాయి అనమాట. ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అనమాట. ఈ బ్యాడ్గా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఈ మార్కెట్ వీడియోలు తీయాలనుకుంటే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.